సో మీ సినిమాల్లో గోదావరికి ఎంత పెద్దపేట వేస్తారో అలాగే మీ పుస్తకాల్లో గోదావరిని అంత అద్భుతంగా వర్ణిస్తారు అవునండి సో ఎలా సార్ మీకు అంటే మీరు ఆ ప్రాంతం వ్యక్తి కావటం వల్లేనా లేదంటే గోదావరి మీద మీకు ప్రత్యేకమైన ప్రేమ ఏంటి మీ అమ్మగారు అంటే మీకు ఎందుకు ఇష్టం అలాగే మా గోదావరి అంటే నాకు ఇష్టం మీ పిల్లలు అంటే మీకు ఎందుకు ఇష్టం మీ అంటే మీకు ఎందుకు ఇష్టం అలా గోదావరి నాకు తల్లి చెల్లి పిల్ల సర్వం ఈ జన్మకి అంత ఇష్టం అండి ఖాళీగా ఉంటే నేను గోదావరిలోకి వెళతాను నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడండి సిఐ అండి అతను పోలవరం చేశాడు ఇప్పుడు ఎక్కడో తెలియదు అతను గోదావరి అంటే ప్రాణం అతనికి నాకు కూడా గోదావరి అంటే ఇష్టమని ఒక ప్రముఖుడి ద్వారా నన్ను పరిచయం చేసుకున్నాడు అండి నాకు ఆప్తమిత్రుడు అతను కేవలం మా ఇద్దరికి మధ్యలో గోదా ఇష్టమైన గోదావరి తప్ప లేదు మన సినిమాలు చూడలేదు మన కథలు చదవలేదు ఇంక అతను ఏం చేయలేదు ఉట్టి గోదావరి పౌర్ణమి రోజుని పాపికొండల మధ్యలో తెల్లదెబ్బలు అనేసేసి ఒక ప్రాంతం ఉందండి అంటే ఆరో ఎనిమిదో ఇళ్ళు ఉంటాయి అంతే అండి అదొక ఊరు నిజానికి తెల్లదెబ్బలు అండి ఆ ఊరి పేరు అక్కడ ఒక మూడు వందల అడుగులు లోతు ఉంటుందండి గోదావరి నాలుగు వందలు లోతుతో పాటు ఊ ఆ ఊబండి అదంతా ఆ మధ్యలో మేము నామ మీద పరుపులు వేసుకుని వెన్నెల్లో ఆ వెన్నెళ్ళని చూస్తూ అక్కడ గడుపుతూ ఉంటాడు ఇంకా చెప్పాలంటే రమ్ము కోకో కోలా తాగుతూ ఆ వెన్నెల్ని చూస్తూ నిద్రపోతామండి ఎప్పటికీ తెల్లవారితో తెల్ల తెల్లవారిని నిద్రపోతాం అంటే అంత ఇష్టమండి నాకు గోదావరి అంటే మరి నాకు ఏ ప్రమాదం ఏనాడు జర మర్చిపోయినా నాకు ఈత కూడా రాదండి ఓకే

అనేది బ్రాండ్ నేమ్ అయిపోయింది కానీ మీ పేరు అనేది ఎవరో తెలియదు అది వంశీయనండి పుట్టక బిడ్డకి ఏ పేరు ఉంటుంది కదండి ఏ సార్ ఇప్పుడు ఎలా సార్ మీ మీ లైఫ్ దైనందిన కార్యక్రమం ఎలా ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే చాలా సంవత్సరాలుగా మీరు వర్క్ అంటే వర్క్కి దూరంగా లేరు సినిమాలకు దూరంగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఎలా అసలు ఏం దూరంగా సినిమాలు రాలేదు వస్తున్నాయండి ఒప్పుకోవడం అంటే ప్రతిదీ కాదు కదండి నిద్రలు నుంచి పడుకున్నక నేను నిమిషం ఖాళీ ఉండకుండా పనిచేస్తూ ఉంటానండి అంటే అంద మేము అదే చేస్తామని మీరు అనొచ్చు రాజా అనొచ్చు నిమిషం నేను తీరిగ్గా ఉండండి నా వాతావరణం కానీ అది చూస్తే ఎవ్వరితో ఒక్క స్నేహితుడు లేడండి ఒక్క ఫోన్ రాదండి నాకు నేను ఎవరికి నేను ఇస్తాను కానీ సినిమా వాళ్ళకి మీరు దూరంగా ఉన్నా మీ సాహితీ మిత్రులకి మీరు దగ్గరగానే ఉంటారు లేదు ఎవరు లేరు చెన్నై నుంచి ఇక్కడికి షిఫ్ట్ అవ్వటం అనేది కొంతమందికి ఇష్టం లేదు కొంతమంది డైరెక్టర్లు కానీ అక్కడ సెటిల్ అయిన వాళ్ళు కానీ మీరు కూడా లేటుగానే షిఫ్ట్ అయ్యారు కదా అంటే మీ మీకు కూడా చెన్నై మీద ఎక్కువ మమకారమా లేదంటే ఎలా చెన్నై ఒక అద్భుతం అండి నాకు హైదరాబాద్ మీద నాకు ఇంతవరకు ఏం కలలేదు తర్వాత ఏమైనా మళ్ళీ అద్భుతం అని చెప్తానా లేదో నాకు తెలియదు చెన్నై ఒక మహాద్భుతం అండి అంతే అది ఏంటి అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ప్రోగ్రామ్ చేయాలి మీరు అంత బాగా చెప్పగలను కొడబాకం పేమెంట్ల మీద నేను నడడం బెసంట నగర్ బీచ్లో నడడం ఏమండి ఇలాగే ఏంటి ఏంటంటూ అక్కడ థియేటర్లో సినిమాలు చూసి సనుక్కుంటూ రావడం మౌంట్ రోడ్లో రోడ్డు పక్కనే ఆ చిన్న గొడ్లు ప్లాస్టిక్ సామాన్లు అమ్మే షాపుల దగ్గర నిలబడిపోవడం ఓల్డ్ బుక్ స్టాల్స్ దగ్గర ఇలాంటి ఎన్నో ఇవన్నీ హైదరాబాదులో ఉన్నాయి నేను అక్కడ అనుభవించేశాను వబాల్డ్ అని ఒక పబ్లిసిటీ ఆర్టిస్ట్ అండి అతను పోస్టర్ అలా చూస్తూ ఉండిపోయాని ఆ తర్వాత ఒక గ్రేటెస్ట్ ఆర్టిస్ట్ అండి ఎవరు భరణి అండి భరణి ఆయన భార్యకి పదమూడు భాషలు వచ్చాయండి మా సీతలక వెండితెన్న నవల్ని రాసి లోపల పేజీలు ఆ రోజుల్లో ఆయన చేయడం కోసం ఐదు వందల రూపాయలు ఇచ్చాను పెద్ద పేమెంట్ అండి అది ఆయన చేయలేక తిరిగి ఇచ్చేయడం అనుకోండి అతను చేసే పోస్టర్ డిజైన్లు కానీ ఏం కానీ ఇంకా మహాద్భుతాలు మహాద్భుతాలండి ఇవన్నీ అక్కడ చూసి అక్కడ ఇన్స్పైర్ అయిపోయాం ఏమండి బాపు గారింటికి బాపు గారింటికి పనిగట్టుకుని వెళ్ళడం రాజా అన్నమలైపురం అక్కడ ఏం చెప్పమంటారండి పసలపూడి టు హైదరాబాద్ వయా చెన్నై ఎంటైర్ జర్నీ తెలుసుకుంటే ఏమనిపిస్తుంది ఇదో జీవితం అండి అనిపిస్తుంది ఇదో జీవితం ఇలాగా బాటయ్యబడింది జీవితానికి తప్ప ఇంకేయలేదండి